అసలు ఏంటి ఆదివాసులకు సంబంధించిన సమస్యలు ఏమున్నాయంటారు? గత 5 ఏళ్లలో జగన్మోహన్ రెడ్డి గారికి కనీసం రిప్రజెంట్ చేసే అవకాశాలు వచ్చినాయా? అప్పుడున్న మంత్రులు కానీ ఉన్న సమస్యల మీద ఎవరైనా కనీసం స్పందించిన దాఖలాలు ఉన్నాయా? గత ప్రభుత్వంలో మేము ఎన్నో రిప్రజెంటేషన్ ఇవ్వడం జరిగింది, మంత్రి గారిని కలవడం జరిగింది, దాదాపు సీఎం గారిని కూడా కలవడం జరిగింది. కానీ సీఎం గారు మనకి ఏ రోజు పర్మిషన్ ఇవ్వలేదు. కాకపోతే సజ్జల రామకృష్ణ రెడ్డి గారి దృష్టికి మేము తీసుకెళ్ళాము మా సమస్యలను. మా ముఖ్యమైన సమస్యలు ఏంటంటే మా జీవన విధానము కనుమరుగైపోయిందండి. మా జీవన విధానం ఏంటంటే మేము తట్టలు బుట్టలు కొండనార తాళ్ళు తలుగులు ఇలాంటి వృత్తి చేసుకుంటూ జీవనం సాగించే వాళ్ళమండి. ప్రజెంట్ ఏమైందంటే ఆ అటవీ శాఖ వాళ్ళు మమ్మల్ని ఆటంకం చేయడంతో ఎదురుబొంగులు తెచ్చుకోలేకపోతున్నాం. ఇక్కడ నార అంటే అది కూడా అడవిలోనే దొరుకుతుందండి, అది కూడా వాళ్ళు ఆటంకం చేయడం వల్ల మా కుల వృత్తులు అసలు కనుమరుగైపోయాయి, మా జీవన విధానమే అగమ్య గోచరంగా తయారయ్యింది. ఆ విషయాన్ని మేము ఎన్నోసార్లు సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పుకోవడం జరిగింది, మంత్రులకు గత ప్రభుత్వంలో ఉన్నటువంటి మంత్రులకు అయితేనేమి, ఎమ్మెల్యే గారికి అయితేనేమి, అందరికీ మొరపెట్టుకున్నాము. ఎవరే కానీ అర్జీ తీసుకోవడం పక్కన పెట్టడమే కానీ ఎవరు పరిష్కారం చేయలేదండి. ఆ పాయింట్కి వస్తున్నారండి, గత ప్రభుత్వం చేసినటువంటి నిర్లక్ష్యము, ప్రజెంట్ ఉండే ప్రభుత్వము నిర్లక్ష్యం చేయదని, మాకు తగిన న్యాయం చేస్తుందని నమ్మి ఇక్కడికి సా దగ్గరికి వచ్చి మేము మా యొక్క జీవన విధానాన్ని ఎలా కొనసాగించాలి, మా యొక్క డిమాండ్లు కొన్ని ఉన్నాయి సార్, ఆ డిమాండ్ను కొనసాగిస్తే మా యొక్క కులజాతి బాగుపడుతుంది, మా యొక్క జీవన విధానము మెరుగుపడుతుంది, దయచేసి మాకు ఈ కొన్ని డిమాండ్లు ఆయన దృష్టికి తీసుకెళ్తున్నారు. కులాలకు అతీతంగా లోకేష్ గారికి ఎవరైనా కనీసం అంటే ఫేస్బుక్లో కానీ లేకపోతే వాట్సాప్లో మెసేజ్లు పెడితే ఆయన వెంటనే రియాక్ట్ అవుతున్న పరిస్థితి. ఈ రోజున గతంతో పోలిస్తే చంద్రబాబు నాయుడు గారు కానీ లేకపోతే లోకేష్ గారు కానీ లేకపోతే మంత్రులు కానీ ఎక్కడికక్కడ ప్రజలు సమస్య అంటే ఆగుతున్నారా, లేకపోతే గత ప్రభుత్వం మాదిరిగానే ఉందనుకుంటున్నారా? లేదండి, గత ప్రభుత్వం మాదిరి లేదు కాబట్టి మేము ఇంత పెద్ద ఎత్తున వచ్చామండి. రైట్, గత ప్రభుత్వం మాదిరి లేదు. మేము కూడా వాట్సాప్లోను లేకపోతే ఇంకొక సోషల్ మీడియాలోనూ ఇద్దాం అనుకున్నాం. కానీ రాష్ట్రం మా యొక్క ఏపీ ఎరకల సేవా సంఘంలో ఉన్నటువంటి ఈ సంఘము చాలా పెద్ద సంఘం అండి, రాష్ట్రము నలుమూలల్లో ఉన్నటువంటి సంఘం అండి ఇది. కాబట్టి మనమందరము మా నాయకుడు లైన్ పాలపతి శ్రీనివాసరావు వస్తున్నా, అక్కడికి వస్తున్నా, మా యొక్క లైన్ పాలపతి శ్రీనివాసరావు సార్ గారు ఉండి మనం ఎవరే కానీ వాట్సాప్లో కానీ ఇక్కడ ఫేస్బుక్లో కానీ ఎక్కడ పెట్టొద్దు అండి, మనం అందరము ఫేస్ టు ఫేస్ వెళ్ళి ఆయనని మనము మన డిమాండ్లు ఆయన దృష్టికి తీసుకెళ్దాము అని చెప్పడంతో మేమందరం ఆగామండి. ఈరోజు మేము ఇక్కడికి రావడం జరిగింది. అసలు మా డిమాండ్లు ఏంటంటే మా జీవన విధానం కనుమరుగైపోయింది కాబట్టి మాకు గతంలో చెన్సు వాళ్ళకి ఈ మిగిలి భూమిలో 2 ఎకరాలు కుటుంబానికి 2 ఎకరాలుగా భూమి ఇచ్చారు, ఆ విధంగా ఇవ్వండి, లేకపోతే మాకు అడవిలో ఉన్నటువంటి ఈ వెదురు బొంగులను పర్మిషన్ తీసుకోవడానికి పర్మిషన్ ఇవ్వండి అని మా యొక్క సమస్యలను ఆయన దృష్టికి తీసుకురావాలి. ఇక్కడ దాకా వచ్చారు లోకేష్ గారికి మీరు రిప్రజెంట్ ఇస్తే ఆయన మీకు ఖచ్చితంగా న్యాయం చేస్తారని నమ్మకం ఉందా సార్? ఉందండి, ఎందుకంటే గతంలో ఇచ్చినటువంటి వాళ్ళందరూ మాకు మా దృష్టికి తీసుకొచ్చారు, వేరే కులాలు, వేరే సమస్యలు ఇమ్మీడియట్గా సాల్వ్ అవుతున్నాయని మాకు తెలిసింది. అందుకే మేము మా సమస్య కూడా సాల్వ్ అవుతుందని నమ్ముతున్నాము, నమ్మకంతోనే వచ్చాము.